గురించి ఆ న్యాయం గౌరవించబడాలి అంత పవిత్రమైనటువంటి వృత్తి ఈ న్యాయం అందులో సెంట్రల్ లాస్ ఉంటాయి స్టేట్ లాస్ ఉంటాయి లోకల్ లాస్ ఉంటాయి యూసేజెస్ కస్టమ్స్ కొంచెం సంక్లిష్టంగా ఉంటుంది చదవడం ఒకే కొంచెం సంక్లిష్టమైన పరిస్థితి కొంత గందరగోళంగా డైలమోగా ఉంటుంది మహాత్మా గాంధీ గారు కూడా మై ఎక్స్‌పెరిమెంట్స్ విత్ ట్రూత్ జూనియర్ న్యాయవాది యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే ఒక అప్పుడే పెళ్ళైనటువంటి నూతన వధువు అత్తవారి ఇంటికి వెళ్ళినప్పుడు ఎంత నెర్వస్ మాట తడబడుతుంది ముందు తల తిరుగుతుంది తర్వాత వదులంతా తిరుగుతుంది ఆ కోర్టు హాల్ ఉన్నది వెనకాల ఒక విధమైనటువంటి ఆర్థికమైనటువంటి స్వావలంబన సపోర్ట్ లేకపోవడం కానీ మన సార్ మన గుంటూరు జిల్లాలో సార్ న్యాయశాస్త్రంలో పట్టా పొంది న్యాయవాదిగా బార్ కౌన్సిల్లో పేరు నమోదు చేసుకుని జూనియర్ అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్న 243 మంది యువ న్యాయవాదులకు నెలకి 5000 రూపాయలు స్టైపెండ్ చొప్పున 6 నెలలకి ఈ సంవత్సరం 2వ విడతలో 69,75,000 రూపాయలు తమను రిలీజ్ చేస్తున్నారు సార్ సార్ అలాగే ఈ సంవత్సరం మొదటి విడతలో 232 జూనియర్ అడ్వకేట్స్కి 41,42,000 రూపాయలు స్టైపెండ్ని తమను రిలీజ్ చేశారు సార్ సార్ న్యాయవాద వృత్తిలో స్థిరపడటానికి చక్కటి ప్రోత్సాహిస్తున్న మీకు జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తుంది సార్ ఈరోజు లా నేస్తం కార్యక్రమంలో పాల్గొన్నారు సార్ ఎంపీ గారు అయోధ్యరామ్ రెడ్డి గారు వచ్చారు సార్ ఎమ్మెల్సీ గారు హనుమంతరావు గారు వచ్చారు సార్ గుంటూరు వెస్ట్ అండ్ ఈస్ట్ ఎమ్మెల్యేస్ మద్దారు జిందర్ గారు ముస్తాఫా గారు వచ్చారు సార్ అలాగే ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవులు గారు వచ్చారు సార్ ఇతర ప్రజాప్రతినిధులు జూనియర్ అడ్వకేట్స్ అందరూ కూడా ఈరోజు అటెండ్ అయ్యారు సార్ once again before we go further tally chiranjeevi anna bondanna giri bondanna giri mustafa anna bondanna ayodhya anna bondanna hanumantra anna bondanna sejigiri anna kada last lo undi last lo bondanna kanapadna ka first screen sarika yeah sorry tally rajkumar ma please go ahead thank you sir ee roju meeto maat वेरी गुड मॉर्निंग सर ना पेर शशिधर नेनु गुंटूर जिला कोर्ट जूनियर अडवकेट सर्विस स्टार्ट नैन गुंटूर श्रीनगर नुंचे वच्चानु सर मादी कोंचेम मिडिल क्लास फैमिली सर मा फादर वच्चेसरिकी ओक प्राइवेट एंप्लॉयी मम्मल्नि चदुवुपीयडमे चाला कष्टं सर सीरियसली కానీ ఇప్పుడు మీ ముందు ఇలా ఒక అందరినీ రిప్రజెంట్ చేస్తూ మాట్లాడుతున్నా అంటే చాలా హ్యాపీగా ఉంది సార్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మీతో ఇట్లా డైరెక్ట్గా ఇంట్రాక్ట్ అవుతానని చెప్పేసి అంటే లైక్ మేము సార్ మా గుంటూరు సచివాలయంకి వెళ్తే ఒక స్కీమ్స్ అయితే మీరు ఏవైతే పెట్టారో ఒక విజనరీ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఫ్యూచర్ని ముందే ఆలోచించుకొని అసలు మీరు ఎట్లా పెట్టారనేది మాకు కూడా అర్థం కావట్లేదు సార్ ఎంత చదివినా కానీ సో అవన్నీ ఆ స్కీమ్స్ అన్నిటిని లైక్ అది చదవట్లంటేనే నాకు 15 మినిట్స్ అయితే పట్టింది సార్ దాని గురించి వివరంగా ఇంకా చెప్పాలంటే ఇట్ టేక్స్ లైక్ 15 to 16 డేస్ సార్ ఇంకా ఎక్కువే పట్టచ్చు సార్ అన్ని స్కీమ్స్ ఉన్నాయి సార్ అంతేకాదు మన ఆరోగ్యం సంబంధించి కానీ లేకుంటే విద్యకు సంబంధించి కానీ మీరు ఏదైతే మెయిన్గా వీటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారో ఒక పుట్టిన దగ్గర నుంచి పెద్ద అయినేదాకా పెన్షన్ కానీ ఎవ్రీథింగ్ మీరు ఏవైతే ఆ కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టారో నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్ చేసినందుకు అలాగే నేను రీసెంట్గానే మన ఒక క్యాంప్కి అయితే నేను వెళ్ళడం జరిగింది సార్ యాక్చువల్గా మన ఆరోగ్య సురక్షత అనే క్యాంప్ స్కీమ్కి అయితే నేను క్యాంప్కి వెళ్ళడం జరిగింది అక్కడ చాలామంది చిన్న నుండి పెద్దదాకా చాలామంది అయితే వాళ్ళు వచ్చి వాళ్ళ మెడికల్ టెస్ట్ గురించి అయితే చూసుకుంటా ఉన్నారు సార్ మీరు ఎన్ని కోట్లు అయితే దానికి ఖర్చు పెట్టారో ఇప్పుడు దేశం మొత్తం మన వైపు మన ఆంధ్ర వైపే చూస్తాం సార్ అసలు ఇంత స్కీమ్స్ పెట్టి అసలు ఎలా రన్ చేస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి మన మన దాన్ని వాళ్ళు కాపీ కొట్టేసి వేరే వేరే నేమ్స్తో అయితే వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు సార్ బట్ వాళ్ళకి అది అవ్వదు సార్ నాకు తెలిసి మీ ఒక్కల వల్లే అది అవుతుంది అండ్ ఇంకోటి ఏమంటే లైక్ మన విదేశీ విద్య సార్ అంటే మన రాష్ట్రంలోనే కాకుండా పక్క దేశంలో ర్యాంకింగ్ ఉన్న యూనివర్సిటీస్లో చదువుకోవడానికి మీరు ఎంత హెల్ప్ చేస్తున్నారు సార్ అది విదేశీ విద్య అనే ఒక స్కీమ్తో అయితే మీరు అది ఇంప్లిమెంట్ చేస్తున్నారు అదంతా ఒక ఎత్తు అయితే రీసెంట్గానే సైక్లోన్ వచ్చి మన మన పేదలు లైక్ రైతన్నలు అయితే చాలామంది ఇబ్బంది పడతా ఉన్నప్పుడు మీరు ముందు నుంచొని నేనున్నాను మీరు ఎందుకు కంగారు పడతారు ఏమి అవ్వదు అని చెప్పేసి మీరు ఏదైతే ఆ స్ట్రెంత్ ఆ సపోర్ట్ ఇచ్చారో సీరియస్లీ అసలు హ్యాట్స్ ఆఫ్ సార్ అసలు నాకు మాటల్లో కూడా ఎలా చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు అంత అంత భరోసా అయితే మీరు ఇచ్చారు
మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని చాలా మంది మా అన్న ఉన్నాడని చెప్పేసి విదేశాల్లో చదువుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ ఎలా డెవలప్ చేయాలని చెప్పేసి వాళ్ళు అయితే చేస్తా ఉన్నారు సార్. మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మేము కూడా పేదవాళ్ళకి, ఇప్పుడు మీరు చెప్పినట్టే మేము పేదవాళ్ళకి ఒక ఫ్రీ క్యాంపెయిన్ లాగా మేము ఫ్రీ సర్వీస్ అయితే చేద్దాం అనుకుంటున్నాం సార్, ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ ఇన్స్పిరేషన్ సార్. అండ్ మీరు నాట్ ఓన్లీ ఏ సీఎం సార్, మీరు ఒక సీఎంఏ కాదు, యువర్ ద విజనరీ సార్. సీరియస్లీ చెప్పాలంటే యువర్ ద విజనరీ, అంటే రాబోయే తరాలకి మీరు ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి ఒక రోల్ మోడల్ లాగా మీరు ఉన్నారు. ఒక యంగ్ అండ్ డైనమిక్ సీఎం సార్ మీరు. అసలు నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు సార్. మాకు ఇచ్చే ఈ లానే ఇస్తాం, ఈ 5000 ఎలా ఇచ్చే ఉన్నాయో అది నా ఒక్కడికే కాదు సార్, నేను ఒక చిన్న సర్వే అయితే నేను చేశాను. లైక్ 20 to 25 స్టూడెంట్స్ అయితే, జూనియర్ ఎడ్యుకేటర్స్ అయితే నేను మాట్లాడటం జరిగింది సార్. వాళ్ళందరూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, లేకపోతే బుక్స్ కొనుక్కోవడం కానీ, లేకపోతే ఇతర అవసరాలకైతే వాళ్ళు ఇవి యూజ్ చేస్తూ ఉన్నారు సార్. ఒకప్పుడు వాళ్ళు చదువుకోవడానికి ఇబ్బంది పడే స్టేజ్లో, వాళ్ళు చదువు అయిపోయిన తర్వాత కూడా, డిగ్రీ వచ్చిన తర్వాత కూడా 3 ఇయర్స్ దాకా వాళ్ళు ఇంట్లో వాళ్ళు పోషించాలంటే అది అవ్వలేదు సార్. సో వాళ్ళు వేరే వేరే జాబ్స్ కూడా వెళ్ళిపోయారు ఎంత ప్యాషనెట్ గా చదివినా కానీ. బట్ మీరు ఇప్పుడు ఇచ్చే ఈ 5000 వల్ల మేము ఎక్కడికి వేరే జాబ్స్కి అయితే వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. మాకు ఇక్కడే ఉండి మేమైతే సర్వే అవ్వగలుగుతున్నాం, మా కాలం మీద మేమైతే నించోగలుగుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్పింగ్ అస్. మీ అంటే వీఆర్ లక్కీ సార్, బికాజ్ మాకు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే మా లా కంప్లీట్ అయిపోయి మేము 5000 అయితే తీసుకుంటున్నాం. బట్ మీరు మా జూనియర్స్కి ఒక స్వార్థం అనేది ఒకటి ఉంటుంది కదా సార్, మా జూనియర్స్కి కూడా మీరు ఇలాగే 5000 స్టైపెండ్ అనేది రావాలని చెప్పేసి నెక్స్ట్ కూడా మీరే సీఎం అవ్వాలని చెప్పేసి మేము చాలా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇట్లా మీతో డైరెక్ట్ గా మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you, Kailash Kumar.